నమ్మకమైనమీ ఆర్థిక నేస్తం భవితశ్రీ చిట్ ఫండ్స్ భవితశ్రీ చిట్ తో శ్రీకారం బంగారు భవిష్యత్తుకు సాకారం. మన మిత్రులు చెప్తుంటారు మీతో సినిమాలు తీసే నిర్మాతలు గాని దర్శకులు గాని అంటే పాత్రలకు ఎలా పరకాయ ప్రవేశం చేస్తారంటే మీరు అక్కడికి వెళ్లి అడిగితే ఆ పాత్రలాగే మాట్లాడతారంట. ఈ క్వాలిటీ నాన్నగారు శివాజీ గణేశన్ గారు తర్వాత మీకే ఇప్పటివరకు ఇది చెప్తారు మన వాళ్ళు. అద్భుతమైన వరం అండి. అంటే ఒకటండి నేను నాన్నగారు వేరు నేను వేరు ఆయనతో నన్ను పోల్చుకోండి. ఆయన అంటే నా గురువు దైవం, తండ్రిగా కంటే కూడా గురువు దైవం, నా మెంటర్, మెంటర్ నా గైడ్ ఆయనే నాకు నా జీవితంలో. చిన్నప్పటి నుంచి ఆయన సినిమాలు చూశాను, ఆయన సినిమాలు చూసి పెరుగుతున్నాను. చదువు అంటే పెద్ద ఇంట్రెస్ట్ లేదు నాకు. ఆ బిఏ కూడా చదవడానికి ఆయనే కారణం. ఆయనకి ధన్యవాదాలు చెప్పుకోవాలి. ఎందుకంటే వాళ్ళు ఒక డిగ్రీ చదవడం వల్ల ఎంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు వాళ్ళకి, కిరణ్ కుమార్ రెడ్డి కానివ్వండి, ఎక్స్ సీఎం, లేకపోతే సురేష్ రెడ్డి గారు కానివ్వండి, ఎక్స్ స్పీకరు అజారుద్దీన్ కానివ్వండి, లేకపోతే మధుయాష్కి కానివ్వండి, వీళ్ళందరూ డిఫరెంట్ డిఫరెంట్ ఫీల్డ్స్ లో పాలిటిక్స్ ఏ కాదు. ఒక అదృష్టం ఏంటంటే నేను మీ జూనియర్ ని నిజాం కాలేజ్. అది అందరికి. అంటే మీరు ఎప్పుడు బ్యాచ్? అంటే 98 బ్యాచ్ సార్. అది 98 నేను 79 81 బ్యాచ్. నేను మేము మీ పేరు చెప్పుకుంటాం. మా బాలయ్య బాబు చదివిన కాలేజీలో మేము చదివా అని చెప్పుకుంటాం. మీరు చదివారు సరే, మాదే లాస్ట్ బెస్ట్ బ్యాచ్. మరి మీరేంటి? మాది వరస్ట్ బ్యాచ్. వరస్ట్ బ్యాచ్ పరిస్థితి కూడా ఉండాలండి. అన్ని ఉండాలి. ఒక షడ్రుచుల్లాగా, ఉగాది పచ్చల్లాగా జీవితంలో అన్ని ఉండాలి, మంచి చెడు. కానీ చెడు అన్నది ఎప్పుడు చెడుగా అనుకోవద్దు. అవును అవును. అన్ని నెవర్ ఫీల్ ఇట్ ఇట్ ఇస్ ఇట్ ఇస్ నేచర్. వాట్ ఎవర్ ఇట్ యు డు బ్యాడ్ గుడ్, నేనంతే. మేము క్లాస్కి వెళ్తే లెక్చరర్ బయటకు వచ్చేవాడు, ఏంటి శ్రీనివాస్ ఎందుకు వచ్చావు? మమ్మల్ని ఏమో మా గట్ట కాదు, మమ్మల్ని ఏమో బతిమాలేవారు. మా ఉంటబడి రండి బాబు క్లాస్కి రండి రండి, మరి మీ బాగా చదివితే మీ డిస్టింక్షన్ లో వస్తారా, రండి 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 అనిపించేవారు మమ్మల్ని. కానీ లక్ ఏంటంటే నేను హిస్టరీ చదవడం రైట్, ఉన్న సినిమా అది, ఇవాళ చారిత్రాత్మక సినిమాలు చేస్తాను, లేకపోతే ఏదైనా పౌరాణిక సినిమా, పౌరాణిక కాదు, లేకపోతే జానపద సినిమాలు చేస్తాను. దానికి ఎంతో ఉపయోగపడుతుంది. యూరోపియన్ హిస్టరీ, ఇండియన్ హిస్టరీ ఇవన్నీ అవకాశాలు పట్టిన వాడిని. కాబట్టి చదువు అటు నేను సినిమా రంగంలో ఉండడం వలన హిస్టరీ తీసుకోవడం, ఇంగ్లీష్ లిటరేచర్ తీసుకోవడం, సంస్కృతం తీసుకోవడం, క్లాసికల్ లాంగ్వేజ్, సాంస్కృతం, మోడర్న్ లాంగ్వేజ్, ఇంగ్లీష్ లిటరేచర్, ఓకే, మెయిన్ హిస్టరీ, ఓకే, ఆన్సిలరీస్ ఆ రెండు ఇవన్నీ తీసుకోవడం వల్ల ఇటు ఇంగ్లీష్ ఏంటి అటు వెరీ పీపుల్ డైలాగ్ మై ఫాదర్ బట్ దే ఆర్ స్టిల్ విత్ అస్ స్వీట్ ఇన్ మెమరీస్ యాజ్ దే వర్ ఇన్ ఫ్లెష్ అండ్ బ్లడ్ లవింగ్లీ అండ్ బిలవ్డ్ ఫర్ ఎవర్. మా తండ్రి లాంటి గొప్ప మహానుభావులు ఎంతో ముందు ఉన్నాను. ఆ మహానుభావులు కోవకి చెందిన వాళ్ళు చాలా అడుగు, వేదిక మీద ఎక్కిన ప్రతి వాడి మహానుభావుడు, ఈ మహానుభావుడు, ఈ మహానుభావుడు అంటాం మనం. అందరు మహానుభావులు కాలేరు. ఒక ఆదిశంకరాచార్యులు వారు ఉన్నారు, ఒక మధ్వాచార్యులు ఉన్నారు, లేకపోతే ఒక రామానుజాచార్యులు వారు ఉన్నారు, ఒక అంబేద్కర్ గారు ఉన్నారు, ఒక జాతిపిత పూజే బాబూజీ గారు ఉన్నారు, ఒక ఎన్టీఆర్ గారు ఉన్నారు. వీళ్ళు మహానుభావులు అండి. దే ఆర్ బాన్, దే ఆర్ డెస్టిన్ టు, దే ఆర్ అవధూతలు అంటారే దేవుడు వాళ్ళని. ఇదో నువ్వు ఈ పని మీదని పంపుతా, వెళ్ళు ఈ పని చేసుకురా అని ఒక అవతారం, అవతార పురుషులంతా. దీనికి ఎలాంటి వాద వివాదాలు లేవు ఈ పాయింట్ విషయంలో. అబ్బో నా చాలా మంది ఉంటారు ఎన్టీ రామారావు ఫ్యాన్స్ సార్, ఏదో ఫోటో కోసం అది అయినా కోపం వస్తున్నా, ఏదో అలా అంటే ఫోటో ఇచ్చేస్తా. ముందు అసలు ఆ మాటే నాకు నచ్చదు. నేను ఎన్టీఆర్ ఫ్యాన్ సార్ అంటే ఎన్టీఆర్ ఫ్యాన్ కాని వాడు అవ్వడా చంపేస్తాను అంటాను. బాబు ఒక్క మాట అంటాను నేను, మీ నటనలో నాన్నగారి కంటే కూడా అద్భుతమైన పరిణితి ఉంది అనే ఒక మాట అన్నారు. అయ్యో మీరు అంటే నిజంగా, ఎందుకంటే అప్పటి నటన కంటే మీ నటనలో ఆ పరిణితి కానీ ఆ మాస్ని మీతో తీసుకెళ్ళిపోవడం విషయంలో మేమందరం ఎట్లా అంటే పిచ్చోళ్ళం అయిపోయేవాళ్ళం. అంతెందుకు ఇవాళ మన ఆంధ్రప్రదేశ్ సీఎం కూడా ఒకప్పుడు మీ నాన్నగారి పెద్ద ఫ్యాన్ కదా, మీకు ఫ్యాన్ అయిన నాన్నగారి కంటే కూడా చరిత్ర ఉంది. చరిత్ర ఇప్పుడు రాజశేఖర రెడ్డి అన్నారు. అవును, ఓ చరిత్ర ఉంది. అవును, నా గుర్తు రాజశేఖర రెడ్డి గారు అండి. నేను 75 ఇయర్స్ ఫిల్మ్ ఇండస్ట్రీ ఫంక్షన్ చూస్తాను. చిరంజీవి మోహన్ బాబు కొట్టుకుంటున్నాను ఆ స్టేజ్ మీద. లెజెండ్ అనే పదానికి అందరూ చూశారు టీవీలో. లెజెండ్ అంటే ఏంటి పాంచాద, ఎవరు లెజెండ్ నుంబా నేను అంటే నాకేం అర్థం కాదు. రాజశేఖర రెడ్డి గారు అర్థం కావట్లేదు. ఈలోపైన పిఎని పిలిచి చెప్పా మనతో పెద్ద ఇక్కడి నుంచి అని మా వాళ్ళు బోర్డు గొప్ప వాళ్ళు తెచ్చుకుంటారు, ఇది ఇప్పుడప్పుడే తేలేటట్లేదు, మన సీఎం మన బోర్డు పనులు ఉన్నాయి వెళ్ళిపోదాం అంటే కాదు సార్, ఇంకొకరికి మీరు సన్మానం చేసి వెళ్ళాలి సార్ అన్నారు. ఎవరు అన్నారు ఆయన, అంటే బాలకృష్ణ బాలయ్యబాబు చేయాలి. బాలయ్యబాబు పెద్ద అండి గారు అబ్బాయి, మనం చేసి వెళ్ళాలి, అది మన కర్తవ్యం అని వాళ్ళు పోతాడే అని చెప్పి ఉన్నాడు అక్కడ ఉండి నాకు సన్మానం చేసి వెళ్ళారు ఆయన. మీరందరూ రామన్నగారు ఫ్యాన్స్ కదా, చెప్తున్నాను వాళ్ళ చరిత్ర మిగిలిపోయేలా, సువర్ణాక్షరాలతో లిఖించబడేలా వాళ్ళ వాళ్ళ పేర్లను వాళ్ళు చిరస్థాయిగా
ఉండేలా చేసుకున్నారు మన టాప్ తెలుగు టీవీ షేర్ చాట్ లో అలాగే డైలీ హండ్ న్యూస్ యాప్స్ లో కూడా ఉంది ఫాలో అవ్వండి ఇంతకీ మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకుంటారగా గంట కొట్టడం మాత్రం మర్చిపోవద్దు హలో గాయ్స్ దిస్ ఇస్ వినయ్ కుయ్య హై నేను మీ సోనాక్షి వర్మ హై దిస్ ఇస్ అవంతక దిస్ ఇస్ డే స్టార్ గోపాల్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు Please subscribe to like share and subscribe to Top Telugu TV Top Telugu TV Top Telugu TV Top Telugu TV